ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగినంతటి హింస దాదాపు సరే మనము చూడలేదు, అండ్ సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఇంత హింస ఎన్నికల ఫలితాల తర్వాత మేమెప్పుడు చూడలేదు అని చెప్పి సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయాల నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయడాన్ని మనం గమనించాం. అంత దారుణమైనటువంటి హింస అధికారంలోకి వచ్చి బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి పెద్ద మనుషులే క్యాడర్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని కూడా మనం చూసాం. మరి బేసిక్గా కక్ష సాధింపుల కోసమే అధికారం ఇచ్చారా అని చెప్పి వాళ్ళు ఏమైనా భావిస్తున్నారు? జనాలు ఆ విధంగా కక్ష సాధిస్తే బాగా ఆనందాన్ని పొందుతారు అని చెప్పి వాళ్ళు ఏమైనా కనుక ఫీల్ అవుతున్నారు? ఆ దాడులు చేసిన వాళ్ళకే తెలియాలి. మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలాసార్లు మాట్లాడాం, అసలు ఇంతగానం జరుగుతూ ఉంటే మానవ హక్కుల సంఘాలు ఏమయ్యాయి, న్యాయస్థానాలు ఏమయ్యాయి, ప్రజా సంఘాలు ఏమయ్యాయని. ఎట్టకేలకు ప్రజా సంఘాలు అనబడే వాళ్ళు, దాదాపు 14 ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో ఏమాత్రం సంబంధం లేదు, 14 ప్రజా సంఘాలు గుంటూరులో సమావేశమయ్యాయి సిపిఎం పార్టీ కార్యాలయంలో. బట్ ఒకటే ఆ కార్యాలయంలో సమావేశమయ్యారు, వేరే ఇతర రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళే. 14 ప్రజా సంఘాలు సమావేశమై ఏకంగా వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఒక వేదికను ఏర్పాటు చేశారు, ఎన్నికల తర్వాత హింసా వ్యతిరేక పోరాట సమితి అని. ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస మీద వ్యతిరేకంగా పోరాడే ఒక ఆర్గనైజేషన్ చెప్పి ఉమ్మడిగా వీళ్ళు ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. అధికారంలో వచ్చిన వాళ్ళు ఈ స్థాయిలో విచ్చలవిడితనం ప్రదర్శిస్తే ఇక మనం మాట్లాడుకోవడానికి ప్రజాస్వామ్యం ఏమి మిగిలి ఉండదు అని. ఆయన పేద బడుగు బలహీన వర్గాల మీదనే ఎన్నికల తరువాత జరిగినటువంటి హింస చాలా కీలకం, వాళ్ళ మీదనే చాలా కీలకంగా హింస జరిగింది అని, ఇటువంటివన్నీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు తన జీవిత చరిత్రలో ఈ 10 రోజులు జరిగినటువంటి హింసను మర్చిపోలేరు అని, డెఫినెట్లీ వీటికి వ్యతిరేకంగా కూడా పోరాటాలను పతాక స్థాయికి తీసుకెళ్తాము అని చెప్పి ఆ ప్రజా సంఘాలైతే ప్రతినబూనే. నిజంగానే అధికారంలోకి వచ్చిన కనీసం 10 రోజులు కూడా గడవకముందే చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటివన్నీ కూడా చాలా తీవ్రమైన చెడ్డ పేరు తెచ్చేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించని హింస పైపెచ్చి దీని మీద బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు, బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు మరింత రెచ్చగొట్టే విధంగా కూడా ప్రకటనలు చేయడాన్ని, కామెంట్ చేయడాన్ని మనం చూసాం. అని ఇప్పుడు ప్రజా సంఘాలు ఎంటర్ అయ్యాయి, ఆ ప్రజా సంఘాల తర్వాత ఇటువంటి హింస కనుక, అంటే ఆ ప్రజా సంఘాలు కనుక హింసకు వ్యతిరేకంగా కనుక పోరాటం పతాక స్థాయికి తీసుకెళ్తే, ఇటువంటి హింస కనుక ఆగకపోతే మళ్ళీ అన్నల ఏమంటారు అన్నల యాక్టివిటీస్లో చలనం కనుక వస్తే మళ్ళీ మరికొన్ని సమస్యలు అయితే చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అధికారాన్ని ప్రజాసేవకు కాకుండా కక్ష సాధించేదానికోసం వాడుకుంటామని చెప్పి డైరెక్ట్గానే బుక్కుల్లో పేర్లు రాసుకున్నాము అని అధికారులను రాజకీయ నాయకులను తీవ్రంగా బెదిరించే వీళ్ళ కనుక ఇటువంటి సంస్కృతి కనుక పొలిస్టా పడకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యము మరొకటి మాట్లాడుకోవడానికి కేవలం పుస్తకాల్లో మాత్రమే మిగిలి ఉంటుంది.